ట్విట్టర్ హ్యాండిల్స్ ఉన్నాయి. ట్విట్టర్ ఉంటుంది ఖచ్చితంగా. శిశిల సిపి ఉంటే ఆయన ట్విట్టర్ ఉంటుంది, రవీంద్ర సిపి ఉంటే ఆయన ట్విట్టర్ ఉంటుంది. పోస్టల్ అక్నాలెజ్మెంట్ వచ్చిందా లేకపోతే అది డెలివర్డ్ అయ్యిందా? మూడు రోజుల కన్నా నాలుగవ రోజు, ఈ మూడు రోజుల్లో కొంచెం కష్టపడి ఒక్క ట్విట్టర్ అనేది ఓపెన్ చేసుకోవాలి. మీ కొడుకునో, మీ ఇంట్లో కుటుంబ సభ్యులనో, మీ ఇంటికి పూర్వం వాళ్ళనో ఎవరినో అడిగి మాకు కంప్లైంట్ ఉందంటే అదే రోజు ఒక ట్విట్టర్ ఓపెన్ చేసుకోవాలి. ఇమీడియట్గా ఎస్పీకి పెట్టేశారు. ఎవిడెన్సెస్ మనం పోస్టల్లో పంపింది, స్టేషన్ పోతే ఆ కంప్లైంట్ పట్టించుకొని కంప్లైంట్. ఈ మూడు ట్విట్టర్లో నీ అకౌంట్ నువ్వు ఏదైతే క్రియేట్ చేసుకున్నావో ఆ సిపినో ఎస్పీనో ట్యాగ్ చేసి పెట్టేసేయాలి. నువ్వు జెన్యున్, నీ కంప్లైంట్ జెన్యున్ అనుకుంటే పెట్టేయాలి డైరెక్ట్ ట్విట్టర్. వీటి ద్వారా కౌంటర్ కేసు భయం ఒకటి ఉండదు, రెండు మీ ఎవిడెన్స్ లేవి, మీరు ఇచ్చినట్టు ప్రూఫ్లు ఏవి అని ఎవ్వరు మిమ్మల్ని అడగరు. సరే ఇదంతా అయిపోయిన ప్రైవేట్ కంప్లైంట్ పోతే మరి అడ్వకేట్ ఎన్ని వేలు అడుగుతాడో తెలియదు మరి అడ్వకేట్ ఒక మార్పుల్ని సంప్రదిస్తే 200 CRPC కింద ఒక కాపీ ఇస్తాను. మీ ఫ్యాక్స్ ఏమి ఉన్నాయో అవన్నీ రాసిస్తే అది పంపిస్తాం, తీసుకెళ్ళి మ్యాజిస్ట్రేట్ కోర్టులో పెట్టి ఈ ఎవిడెన్స్ లాంటి పెట్టి దండం పెట్టారు. డబ్బులు లేవు. SC ST యాక్ట్ FIR అయితేనే పోరాడడానికి మాకు డబ్బులు వస్తాయి కంపెన్సేషన్. ఇప్పుడు నేను అడ్వకేట్ ఇచ్చుకోవడానికి నా దగ్గర డబ్బు లేవు 200 CRPC కింద ప్రైవేట్ కంప్లైంట్ తీసుకోవడానికి. ఇదిగో నేను గివింగ్ చేసి పోస్ట్ ఆఫీస్లో పంపించిన, రిప్లై లేదు. ట్విట్టర్లో పెట్టిన, రిప్లై లేదు. SHO దగ్గర నుండి సిపి దాకా అందరికీ పంపించిన, ఏమి రిప్లై లేదు. ఇప్పుడు వాళ్ళు కౌంటర్ కేస్ చేసే అవకాశం ఉంది అనే దాన్ని పట్టుకొని మీరు కూర్చోండి అక్కడ. ఇప్పుడు చూడండి మీరు కౌంటర్ కేస్ చేస్తారని కౌంటర్ కేసు నిలబడదు. ఇవి కనుక మనం ఫాలో అయితే కౌంటర్ కేసు నిలబడదు. సరే ఇదంతా పెద్ద ప్రొసీజర్ కదా, పెద్ద ప్రొసీజర్ కానే కదా, చిన్న ప్రొసీజర్ అలవాటు అయ్యేదా, అలవాటు అయ్యేదా పెద్ద ప్రొసీజర్. ఒకటే కంప్లైంట్ మూడు కాపీలు, పోలీస్ స్టేషన్లో ఒకటి, పోస్ట్ ఆఫీస్లో రెండు, ఒక్క ట్విట్టర్. ఎందుకంటే ట్విట్టర్ కూడా మనకు